అవును, మీరెందుకున్నారు పోలీస్ స్టేషన్లో? బాధ్యతగా ఉన్నందుకు నన్ను అక్కడ ఉంచారు. నాన్న ఎలా బతకాలో నేర్పించారు, కానీ సమాజం అలా లేదు. చైత్రే జీవితం అనుకున్నాను, కానీ తనే నాతో లేదు. హైదరాబాద్ నన్ను మారేలా చేసింది, నేను ఎలా ఉండాలో నేర్పించింది. నమస్కారం ముకుందం గారు. నమస్తే, కూర్చోండి. అవును, మీరేమిటి ఇక్కడ? మీలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగాలంటే ఇలాంటి చోటుకి రాక తప్పదులే. అవును, మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా? తానే చూసుకుంది. ఎవరా అబ్బాయి? జానకిరామని. జానకిరామ్? దిక్కదొబ్బిందరా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? అసలు నీకు అర్థమవుతున్నావా? బయట ఏమేం దొరుకుతున్నా? ఏం పట్టించుకోకు. ఏమవుతుందిరా? ఏమవుతుంది? మొన్నటి వరకు 30 గుడిసెలు, 30 ఈరోజు 300, రేపు 3000 గుడిసెలు. అవేం పట్టించుకోకు. ఒక్క నడిచేసే లోపు ఇంకోటి పుట్టుకొస్తాడు బావా. అలగజనానికి వత్తా తొలుతు. అవే చుప్ సాలే చుప్. ఆడెవడో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంట బావా, జానకిరామ్. మరేం లేదు, కొత్తగా వచ్చాడులే మహేష, మన పద్ధతులు తెలియవు. వాడి సంగతి నేను చూసుకుంటాను, ఆ గుడిసెలు ఎలా ఖాళీ చేయించాలో చూసుకో. ఓకే, ఆ సంగతి ఎందుకు చూసుకో. మీ మాటలే నన్ను నడిపిస్తున్నాయి నాన్న, కానీ వేసే ప్రతి అడుగులో అన్ని అడ్డంకులే కనిపిస్తున్నాయి. రేయ్, మనం నమ్ముకున్న సిద్ధాంతాలే మనకు దారి చూపిస్తాయిరా. మాట్లాడరా, పర్లేదు. పర్లేదు నాన్న. చైత్రే, మీరు బయలుదేరాక మాట్లాడతాను. అరే, చైత్రని కలవకుండానే వెళ్ళిపోతున్నాను. ఇంతకీ ఎలా ఉంటాను? తను బాగానే ఉంది. ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నారు, ఒకరోజు ఉండేళ్ళచ్చు కదా నాన్న. అరే, రేపు స్కూల్ ఉందిరా, ఎప్పుడైనా సెలవు పెట్టినా వెళ్ళాలరా. నేను చూడాలనిపించింది, వచ్చేసాను. వస్తాను. సరేనన్నా. హలో రామ్. చెప్పు చైత్ర. ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఆన్సర్ చేయొచ్చు కదా. నాన్నతో మాట్లాడుతున్నాను. ఏంటి సర్ప్రైజ్? అర్జున్ గా ఫ్లాట్ కిరా. ఏంటా సర్ప్రైజ్? చెప్తే దాన్ని సర్ప్రైజ్ అన్రు. రా. హాయ్ చైత్ర. రామ్. ఏంటిది చూద్దూ గాని, తొందర ఎందుకు?